वीडियोस मी मोबाइल की नोटिफिकेशन का रावालंटे सब्सक्राइब चेसुकोनी पक्कने उन्ना बेल आइकॉन कूडा एक्टिवेट चेसुकोंडी इंस्टेंट गा ना वीडियो नोटिफिकेशन्स मी मोबाइल लो पोंदवच्चु। हेलो फ्रेंड्स, हाय, वेलकम टू आवर चैनल टुडेस हेल्थ एंड ब्यूटी। తెల్ల జుట్టు అనేది ఈ రోజుల్లో వయసు తో సంబంధం లేకుండా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ వస్తుంది। చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం వల్ల వయసు మీద పడినట్టు కనపడుతుంది। దాంతో కంగారు పడి మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ మీద ఆధారపడి ఉంటాము। అవి తాత్కాలికంగా పనిచేసినా కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి। ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లోనే కొన్ని చిట్కాల ద్వారా తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు। చాలా మంది ఈ చిట్కాలు ఏం పని చేస్తాయిలే అని అనుకుంటారు, కానీ ఈ చిట్కాలు చాలా సమర్థవంతంగా పని చేస్తాయి। అయితే వీటిని రెగ్యులర్ గా యూస్ చేయాల్సి ఉంటుంది। ఎఫెక్టివ్ గా పని చేసే ఈ చిట్కాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం। అయితే మనం ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి కావాల్సింది రెండే రెండు పదార్థాలు। అవి ఏంటి, దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం। ముందుగా మనకి కావాల్సింది కొబ్బరి నూనె। మన జుట్టు సంరక్షణకి మన పూర్వీకుల కాలం నుండి కొబ్బరి నూనెను వాడుతూనే ఉన్నారు। ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉండటం వలన జుట్టు సంరక్షణకు బాగా సహాయపడుతుంది। జుట్టు మృదువుగా ఒత్తుగా ఉండేలా చేస్తుంది, జుట్టులో తేమ ఉండేలా చేసి జుట్టు తెల్లబడకుండా చేస్తుంది। అలాగే జుట్టు అనేది బలంగా ఉండటానికి కూడా సహాయపడుతుంది। అలాగే తర్వాత మనకి కావాల్సింది ఉసిరి పొడి। ఉసిరి పొడిలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి సమృద్ధిగా ఉండటం వలన జుట్టు నలుపుకి కారణమయ్యే మెలనిన్ స్థాయిని పెంచి జుట్టు తెల్లబడకుండా చేస్తుంది। అలాగే తెల్ల జుట్టుని నల్లగా మార్చటమే కాకుండా తెల్ల జుట్టు రావటం కూడా తగ్గిస్తుంది। తలలో రక్త ప్రసరణ బాగా జరిగేలా చేసి వెంట్రుకల కుదుర్లు బలంగా ఉండేలా చేస్తుంది। అంతేకాకుండా జుట్టు పెరుగుదలకు కూడా బాగా ఉపయోగపడుతుంది। ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూద్దాం। స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో మనం కొంచెం కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలి, అంటే ఒక 50 ml వరకు కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలి। తర్వాత మనం ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఉసిరి పొడిని కూడా యాడ్ చేసుకోవాలి। అయితే మనం తీసుకున్న కొబ్బరి నూనెకు ఈ 2 టేబుల్ స్పూన్ల ఉసిరి పొడి అనేది సరిపోతుంది। అయితే నేను తక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాను కాబట్టి కొంచెమే తీసుకున్నాను। మీరు ఎక్కువగా తీసుకొని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే కొంచెం ఎక్కువ కొబ్బరి నూనె అలాగే ఇంకొంచెం ఎక్కువ ఉసిరి పొడిని యాడ్ చేసుకొని ఈ రెమెడీ అనేది ప్రిపేర్ చేసుకోండి। ఇలా ఈ సిమ్ లో పెట్టి ఈ మిశ్రమాన్ని బాగా మరిగించుకోవాలి। మనకి ఇది మొత్తం బ్లాక్ గా అయ్యేంత వరకు మనం దీన్ని మరిగించుకోవాలి। ఇప్పుడు మనకి కావాల్సిన రెమెడీ అనేది తయారైపోయింది। ఇది మనకి కొద్దిగా చల్లగా అయిపోయిన తర్వాత ఒక స్టైనర్ సహాయంతో మనం దీన్ని బౌల్ లోకి తీసుకోవాలి। ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం తల స్నానం చేసి ఒక 2 గంటల ముందు మన వెంట్రుకల కుదుర్లకు వెంట్రుకలకు బాగా పట్టేలాగా పట్టించుకోవాలి। ఇలా పట్టించుకున్న తర్వాత ఒక 2 గంటల పాటు అలాగే వదిలేయాలి। తర్వాత ఏదైనా తేలికపాటి లేదా ఏదైనా హెర్బల్ షాంపూతో తల స్నానం చేయాలి। ఇలా వారానికి 2 సార్లు చేయటం వలన మనకి మంచి రిజల్ట్ అనేది కనపడుతుంది। మనకి తెల్ల జుట్టు సమస్య అనేది తగ్గిపోవటమే కాకుండా తెల్ల జుట్టు రావటం కూడా తగ్గిపోతుంది। మీరు కూడా ఎవరైనా తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నట్లయితే ఈ రెమెడీని తప్పకుండా ట్రై చేయండి, మీకు మంచి రిజల్ట్ అనేది కనపడుతుంది। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి।